హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లేశ్వరి కిచెన్ అండ్ డాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది అమ్మ ఊరు నుంచి హెన్నా పౌడర్ చేసుకుని తీసుకొచ్చిందనమాట. అది ఎలా చేసింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఇది గోరింటాకు, అమ్మ వాళ్ళకి గోరింటాకు చెట్టు ఉందని ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను కదా. గోరింటాకు అయితే చాలా ఉందన్నమాట. నేనే అమ్మకు చెప్పాను గోరింటాకు ఎండబెట్టి పౌడర్ చేయమ్మా, తీసుకొచ్చుకుంటాను, నేను హెన్నా పెట్టుకుంటానన్నమాట. అందుకోసం అమ్మ వచ్చేసి గోరింటాకు కోసి దాన్ని మామూలుగా మనం ఎండలో ఎండబెట్టకుండా కొంచెం మనకి ఎండ పొడ ఉండేలాగా కొంచెం నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. నీడలో మాత్రమే దాన్ని కొంచెం ఆరబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. మనకి పౌడర్ అయ్యేంత వరకు ఆకుని అదే ఆ నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండ పొడ కొంచెం ఎండ పొడ తగిలేటట్టు ఆ సాయంత్రం ఎండలో అయితే పెట్టకూడదు. అట్లా ఆరిన తర్వాత అది మిక్సీకి వేసుకోవడానికి రెడీ అయినప్పుడు ఆ ఆకుని తీసుకువెళ్ళి మనం మిక్సీ వేసుకోవచ్చు. అలా ఎండబెట్టిన ఆకుని అమ్మ మిక్సీ వేసి తీసుకొచ్చిందనమాట. జల్లెడ పట్టలేదంట, మిక్సీ వేసి తీసుకొచ్చింది. సంక్రాంతికి మేము వెళ్ళినప్పుడు వచ్చింది కదా మాతో పాటు, అప్పుడు వస్తువు తీసుకొచ్చిందనమాట. ఇంకా జల్లెడ పట్టలేదని చెప్పేసి ఇంకా జల్లెడ పట్టేసింది. జల్లెడ పట్టంగా మనకి ఇంకా కొంచెం వస్తుంది కదా నూకలాగా, అది మళ్ళీ మిక్సీ వేసి జల్లెడ పడుతూ ఉందన్నమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చక్కగా ఇలాగే మనము హెన్నా పౌడర్ని మన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా హెయిర్కి అయితే చాలా మంచిది కదా. బయట మనం కొనుక్కొచ్చుకునే కెమికల్స్తో కూడిన హెన్నా కన్నా కూడా ఇది చాలా మంచిది. వీలైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మళ్ళీ వేద్దాం, మళ్ళీ వేస్తావా? ఈ హెన్నా పౌడర్ను కూడా మనం రెగ్యులర్గా హెన్నా పౌడర్ ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని వాడుకోవచ్చు అనమాట. నేను ముందు ముందు వీడియోస్లో నేను కలుపుకొని వాడుకునేటప్పుడు మీకు యూజ్ చేసేటప్పుడు మీకు వీడియో అనేది షేర్ చేస్తాను తప్పకుండా. ఎంతగా పౌడర్ లాగా అయిపోయింది అనమాట. ఇంకా మిగిలిన నూకని మళ్ళీ మిక్సీ వేస్తుంది. ఇంకా మిగిలింది తీసేస్తావా? ఇంకేముందిలే, కొంచెం పుట్టుగా తన అంత అయిపోయింది, కొంచెం ఉంది, ఇంకేముంది అయిపోయింది, ఇంకా అది పడేద్దా. న్యాచురల్ హెన్నా ప్రిపేర్ చేసింది అన్నమాట అమ్మ, చూసారా? ఇంకే అదే వచ్చింది వేస్ట్. ఇంకా వేస్ట్ని పడేస్తే ఇదంతా పుల్లలు పుల్లలుగా ఉందిలే. ఇదంతా మనం ఒకేలా తలలో అంతా మళ్ళీ మనకి హెడ్ బాత్ చేసినప్పుడు తలంతా అవుతుందన్నమాట పెట్టుకున్నా కానీ. ఇంకా పీసులన్నీ తీసేసి మెత్తని పౌడర్ అయితే వచ్చేసింది. ఇంకా దాన్ని అయితే మిక్సీలో వేయట్లేదు, ఇంకా ఇది పడేస్తున్నా. ఓకే,
వేసే దాంట్లో. నేచురల్ హెన్నా పౌడర్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, హెన్నా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. వీలైతే మీరు కూడా ఇలా న్యాచురల్గా హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా మన హెయిర్కి చాలా మంచిది. ఇంతేనండి ఇవాళ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.